ఈ రోజు ధనవంతరి జయంతి వీరు ఆయుర్వేద పితామహులు మరి ఆయుర్వేదం అనేది నిత్య జీవితంలోపట గొప్పనైనటువంటి దివ్య ఔషధం పూర్వము వేదకాలము నుంచి భాగవత భారత కాలం నుంచి మరి యుగ యుగాల నుంచి ఈ ఆయుర్వేద మందులతోటే తమ యొక్క జబ్బులను తగ్గించుకునేవారు చెట్లబసరు కషాయములు మరి ఈ రకంగా ఆయుర్వేదం అనేది గొప్పమైనటువంటి దివ్య ఔషధం మరి ఈ సందర్భంగా మరి ధన్వంతరి గారిని వారి యొక్క జయంతిని ఆ భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి గొప్ప ఆయుర్వేద మరి వారి జయంతిని మనము జరుపుకోవడము ఈ కలియుగం లోపట ఈ కార్పొరేట్ యుగం లోపట చాలా వరకు మెడిసిన్స్ ఉండి అలోపతి మరి ఈ రకంగా చాలా వరకు ఈ మనను రక్షించే ఈ యుగం లోపట ఆయుర్వేదం కూడా మందులను వాడే చాలా వరకు ఉన్నారు మరి భారతీయులు కాబట్టి ఆయుర్వేదాన్ని గౌరవిద్దాం మరి స్వచ్ఛమైన ఆరోగ్యాన్ని పొందుదామని ఈ సందర్భంగా వారిని స్మరించి వారి జ్ఞాపకార్థకం వారి యొక్క ధన్వంతరి వారు చాలా వరకు ఆయుర్వేదాన్ని వారు ఆసరగా చెట్లను వారు చెట్ల నుంచి కషాయాన్ని మరి చెట్ల ఆకులను తీసుకున్నారు కాబట్టి మరి వారి జయంతి సందర్భంగా మరి భారత ప్రజలందరూ తెలంగాణ ప్రజలందరూ మరి గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గారి సూచనల ప్రకారం మరి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారి యొక్క సూచనల ప్రకారం కోవిడ్ లో కూడా మనం ఆయుర్వేదిక మందులను వాడినాం మరి కోవిడ్ ను జయించడానికి కొరకు ఎంతో మంది కొన్ని నియమాలను పాటించారు మరి అలాంటి శుభ సందర్భంగా మరి ఇవి ఈ ఆయుర్వేదిక మందులను గౌరవించడానికి వృక్షాలే మూలాధారం కాబట్టి వీరు ధన్వంతరిని స్మరించి వృక్షాసనాన్ని మీ ముందు వస్తున్నాను. ఈ వృక్షాసనం చేయడం వల్ల ఆ నాడీ వ్యవస్థ సక్రమంగా జరిగి మరి ఎలాంటి అనారోగ్యం పాలి గురి కాకుండా ఉంటారు కాబట్టి ఈ వృక్షాసనాన్ని ప్రతిరోజు చేసి మరి దీర్ఘ ఆయుష్మానులు అవ్వాలని హృదయపూర్వకంగా నేను భారత ప్రజానీకానికి తెలంగాణ ప్రజానీకానికి మరి ఆంధ్ర ప్రజానీకానికి సవినయంగా ప్రార్థిస్తూ ఈ వృక్షాసనాన్ని వేయవలసిందిగా ప్రార్థన.